हाय सो तेलुगु वित्तुलकु स्वागत वेलकम टू मै न्यू स्टूडियो मार्केट जस्ट ऐज एक्सपेक्टेड यस्टर्डे एमैंदंटे मार्केट कोंचेम मार्केट लो करेक्शन रावडानिकि प्रयत्नालु जरिगिनी बट सेलर्स आर वीक कोद्दिगा ट्राई चेशारु सेलर्स वाळ्ळ वल्ल कालेदु मल्ली बैक टू स्क्वेयर वन बैक टू पेविलियन बयर्स मल्ली बयर्स हैव टेकन कंट्रोल अंटे मार्केट बयन्सी लो उंदी एमात्र वेनक तगे धोरणलो लेदु नाट रेडी टू नाट विलिंग टू कम बैक सो मामूलुगा टेक्निकल गा चूस्तुन्नट्लयिते नेनेमो बैंक निफ्टी वीक अनुकुन्नामु अदि बैंक निफ्टी चक्कगा बागा रिकवर अयिंदि ई रोजु निफ्टी కొంచెం ఈ రోజు వీక్ అయ్యింది వీక్ అయ్యిందంటే స్టడీగా ఉందని అర్థం బ్యాంక్ నిఫ్టీ పెరిగింది నిఫ్టీ స్టడీగా ఉంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే పివోటల్స్ తీసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం డౌన్ డౌన్ గా ఉంది కదా ఈ రోజు కొంచెం సెల్లింగ్ వచ్చింది కదా అంటే ప్రాఫిట్ బుకింగ్ బట్ కాంపెన్సేట్ చేసినవి బజాజ్ ఫైనాన్స్ పరుగులు తీసింది ఉరకల పరుగులు 7.5% దగ్గర దగ్గర పెరిగింది బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఇంకొక బ్యాంక్ కూడా ఉంది ఈ బ్యాంక్స్ కొంచెం యాక్టివగా ఉన్నాయి ఫైనాన్స్ను దానివల్ల కొంచెం మెయింటైన్ అయ్యింది రిలయన్స్ లాస్ని వి కవర్ రికవర్ చేసినాయి బట్ అట్ ది సేమ్ టైం బ్యాంక్స్ కొంచెం ఉరకల పరుగులతో ఉన్నాయి ఏమిటి ఉరకల పరుగులతో ఉన్నాయంటే ఎకానమీ మళ్ళీ బాగానే ఉంటుంది అందుకుంటుంది రికవరీ ఉంది అంటే దేర్ ఇస్ హోప్ దేర్ ఇస్ హోప్ అండ్ ఆప్టిమిజం చూడండి ఇప్పుడు మార్కెట్లో హోప్ ఆప్టిమిజం ఈ రెండింటి బేసిస్ మీద నడుస్తున్నాయి మార్కెట్లు పెరుగుతున్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి ఇంకెంత పెరుగుతుందిలే అనుకోవడానికి లేదు అసలు మనం ఎదురెళ్ళకూడదు ఎప్పుడు కూడా వాలు గాలి ఎదురు గాలి అంటారు కదా మార్కెట్ ఎటు వెళ్తుంటే మార్కెట్ ట్రెండ్ దీని ట్రెండ్ని బట్టి మనం వెళ్ళిపోవటమే కానీ మనం ఇట్లా కాదు అట్లా ఉంటుంది మార్కెట్ లేదా అట్లా ఉండాలి అని శాసించడానికి ప్రయత్నించడం చేయకూడదు అట్లా ట్రై చేస్తే ఏమవుతుందంటే మనకి ఇబ్బంది వి లూజ్ మనీ ఈ మీకు జస్ట్ చూపిస్తాను నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అలాంటి ట్రెండే ఇప్పుడు ముందుగా నిఫ్టీకే వెళ్తాను ఐ విల్ గో టు నిఫ్టీ ఫస్ట్ తర్వాత నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వద్దాం చూడండి ఒకసారి నిఫ్టీ చూడండి లుక్ అట్ దిస్ ఇందులో మీరు జాగృతగా పరిశీలిస్తే ఈ బ్యాంక్ నిఫ్టీ సారీ నిఫ్టీ రోజు రోజుకి చూసారా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇక్కడి నుంచి ఇది గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మళ్ళీ ఇది గ్యాప్ అప్పే డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అయినప్పుడు కూడా గ్యాప్ అప్ కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ అంటే ట్రెండ్ చేంజింగ్ కాదు ఇది ట్రెండ్ కంటిన్యూషను జనరల్గా ఏంటంటే డోజీని ట్రెండ్ చేంజ్ అని అంటారు లేదా అన్సర్టన్ అంటారు యాక్చువల్గా ఇది ఏంటంటే ట్రెండ్ కంటిన్యూషన్ ఇండికేషన్ ఎందుకంటే గ్యాప్తోనే ఓపెన్ అయింది గ్యాప్ అప్ కాబట్టి దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయింది మళ్ళీ ఇవాళ కూడా చెప్పాలంటే చిన్న సైజు గ్యాప్ అప్పే ఓపెనింగ్ పైన అయింది తర్వాత కిందకు వచ్చింది ఈ టెస్టెడ్ లో లోవర్ లెవెల్స్ 10,700 లెవెల్స్ టెస్ట్ చేసింది అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడే క్లోజ్ అయింది అంటే దాదాపు పెద్ద ప్లస్ మైనస్గా ఏమి క్లోజ్ అవ్వాల కొంచెం ఒక 30 పాయింట్స్ నామినల్గా కానీ దీని ఇంపాక్ట్ రేపటికి ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఇది ట్రెండ్ కంటిన్యూషను క్యాండిల్ కింద తీసుకోవాలి దీన్ని కూడా ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ కింద తీసుకోవాల్సి వస్తే మళ్ళీ రేపు గ్యాప్ అప్ ఓపెనింగు పాసిబిలిటీ ఇస్ దేర్ గ్యాప్ అప్ ఓపెనింగు అంటే నెక్స్ట్ టార్గెట్స్ రేపటికి అయ్యో 1,100 కనబడుతున్నది సరే 10,900 ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు సునాయాసంగా
పదివేల తొమ్మిది వందలు పదకొండు వేలు పదివేల తొమ్మిది వందల యాభై అబ్బో చాలా దగ్గరగా ఉన్నట్టుందే పదకొండు వేలకు మనం చాలా దగ్గరగా ఉన్నట్టున్నాం ఓకే ఇట్స్ గుడ్ టు సీ దట్ వీఆర్ రీచింగ్ 11,000 ఎంత పెరుగుతూ ఉంటే ఆనందం మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి బట్ తగ్గుతున్నప్పుడు కుంగిపోకూడదు పెరుగుతున్నప్పుడు ఏం లేదు సెలబ్రేషన్ అంటే మన దగ్గర ఉంటే అలా పెట్టు కూర్చుంటాను నేను లాంగ్ టర్మ్ ప్లేయర్ని 10 ఇయర్స్ 20 ఇయర్స్ కోసం చూస్తాను అనుకోవటం ఐడియా బాగానే ఉంది కాకపోతే లిక్విడ్ పొజిషన్ అంటే లిక్విడిటీ ప్రాబ్లం ఏమాత్రం లేకపోతే అదర్వైజ్ కొంచెం నేను క్యాష్ దగ్గర పెట్టుకుంటాను లిక్విడిటీ ఇంప్రూవ్ చేసుకుంటానంటే ఇది ఈ 11,000 లెవెల్ 11,000 లెవెల్ అనేది అన్ ఆపర్చునిటీ టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఎందుకంటే మనం మీరంతా యాక్టివ్గా చూస్తున్నారు మార్కెట్లను కాబట్టి మరి అట్లా కాకుండా ఇవన్నీ పట్టించుకోకుండా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళలాగా అలా కామ్గా ఇన్వెస్ట్ చేసి వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి రోజు మార్కెట్లు చూడరనుకోండి వాళ్ళు ఏం చేయక్కర్లేదండి చక్కగా కొనేసింది ఏదో ఉన్నదేదో ఉందో అలా వదిలేయటం చూడటం అది ఏదైతే అది అవుతుంది అంటే లాంగ్ రన్లో పెరుగుతూనే ఉంటాయి సో ఇక్కడ అందువల్ల ఏంటంటే నిఫ్టీ ఈ రోజు అయితే పెద్ద గ్రోత్ చూపించలేదు కానీ తన ప్రతాపం రేపు చూపించే అవకాశం ఉంది ఇట్ ఈజ్ మోర్ లైక్లీ దట్ ఇట్ విల్ గో బియాండ్ 10,900 టుమారో 10,900 పెద్ద ఎక్కువ ఇదేం కాదు కొంచెం పైకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు అలా కనపడుతున్నది అంటే ప్రాక్టికల్గా ఏమవుతుంది అనేది రేపు చూద్దాం వెండి తెరపై మనం చేసేది ఏంటంటే గెస్సింగ్ లాంటిదే బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ నిన్న వీక్నెస్ కనిపించింది పొద్దున స్టార్టింగ్లో ట్రేడింగ్లో బిగినింగ్లో కూడా వీక్నెస్ కనిపించిందండి బట్ మెల్లిమెల్లిగా అందుకుంది ఎంత అందుకుందంటే బ్యాంక్ నిఫ్టీయే నిఫ్టీని పైకి లేపింది బ్యాంక్ నిఫ్టీ లేకపోతే నిఫ్టీ దెబ్బతినేదేమో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడికి రండి ఇది ప్రీవియస్ హైని క్రాస్ చేసే స్పైక్ వెళ్ళిపోయింది అంటే డిసైసివ్గా దీన్ని ఎన్గల్ఫింగ్ అని చెప్పాలి బుల్లిష్ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ కదా ఎన్గల్ఫింగ్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి డోజీ క్యాండిల్ని పూర్తిగా క్లోజ్ చేసేసి పైకి వెళ్ళిపోయింది ఓ డామినేట్ చేసేసింది పైన క్లోజ్ అయింది సో ఈ రోజుతో ఒక అధ్యాయం ముగిసింది నెక్స్ట్ లెవెల్స్ మరి 23,500 ఆ రేంజ్ కనబడుతున్నది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 22,000 దాటి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది అన్న విషయం మాత్రం తెలిసిపోతున్నది అయితే ఏదైనా కరెక్షన్ వస్తే ఏమైనా కరెక్షన్స్ కనిపిస్తే అక్కడ షార్ట్ సెల్లింగ్కి మాత్రం ఆ కరెక్షన్స్ని ఉపయోగించకండి ఎందుకంటే సెల్ సిగ్నల్స్ ఏమి ఇవ్వటం లేదు మార్కెట్ సెల్ సిగ్నల్స్ ఇస్తే నిన్న చెప్పాను కూడాను ఒక 50-100 పాయింట్లు ఏమైనా తగ్గితే తగ్గినట్లుంటే ఇంకా తగ్గిపోతుందని షార్ట్ సెల్లింగ్ చేయకండి యూజ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు షార్ట్ కవర్ చేసుకోవడానికి ఉపయోగించండి అని చెప్పడం జరిగింది అది మీరు బహుశా చూసే ఉంటారు జస్ట్ వి ట్రైడ్ చూసాము అవ్వలేదు ఓకే తగ్గటం లేదు విల్ గో హెడ్ అదనమాట బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్టివ్గానే ఉంది యాక్టివ్ అయిపోయింది ఈరోజు ఎక్కువ యాక్టివ్ అయింది అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే మార్కెట్లో బయన్సీ ఉంది అంటే యాక్టివ్గా ఉన్నారు మార్కెట్లు అంటే ఆ లెక్కన ఇన్వెస్టర్స్ కూడా యాక్టివ్గానే ఉండాలి బట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ డబ్బులు దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయే వరకు యాక్టివ్గా ఉంటాయి మార్కెట్లు అందువల్ల ఏంటంటే డబ్బులు ఉంచుకోవడానికి ప్రయత్నించండి పెరుగుతుంటే పెరిగే కొద్దీ కొనుక్కుంటూ వెళ్ళటం కాదు పెరుగుతున్న మార్కెట్లు చూసి సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేసుకోవాలి తగ్గుతున్న మార్కెట్లో కొనుక్కోవాలి అది విషయం ఓకే అండి సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో అన్నిటికీ మించి ఏంటంటే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు వాటితో పాటు ఓకే ఉండటం తగ్గుతున్నప్పుడు కూడా అదే రకమైనటువంటి ఇది ఉండాలి అయ్యో తగ్గిపోతున్నది అయ్యో పడిపోతున్నది కుప్పకూలిపోయింది కుక్కు పులిపోతున్నది అట్లాంటి ఆలోచనలు అనవసరం ఎందుకంటే
పెరగడం ఎంత సహజమో తగ్గడం కూడా అంతే సహజం తగ్గినప్పుడు తగ్గుతున్నప్పుడు నేనేం కొనుకోవచ్చు తగ్గుతున్నది మార్కెట్ అనుకోవాలి అమ్మో ఇంకేంటి అనుకుంటే కాదు అలాగే పెరుగుతున్నప్పుడు నేనేమి అంటే కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే ఆలోచించక్కర్లేదు అదర్వైజ్ పెరుగుతున్నప్పుడు ఏమైనా కొంచెం నా దగ్గర ఉన్నాయా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అన్న ఆలోచన ఉండాలి అదన్నమాట సో థాంక్యూ వెరీ వెరీ మచ్ లెట్ us see tomorrow బై